అనుపతి మండలం తిలక్రెడ్డి వర్తక సంఘం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ, అనుబంధ సంఘాల వారు, పార్టీ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, కుదుకలూరు సిహెచ్సి మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. రంగంపేట మండలం కానీ ఇటుకోడు మండలానికి చెందిన చెరువులు ఇతర గ్రావెల్ క్వారీలకు సంబంధించి అక్రమంగా మట్టి కానీ గ్రావెల్ కానీ సంబంధిస్తూ ప్రతిరోజు వందలాది వాహనాలు మట్టి తరలిస్తున్నారు, పాల్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ సారా వ్యాపారం, ఇవాళ వాలంటీర్ల సారా వ్యాపారం చేసే పరిస్థితి రావడం జరిగింది. దానిలో కూడా అధికార రాత్రి 8 గంటలు దాటిన తర్వాత మద్యం దుకాణాల్లో రేట్లు పెంచి మరి సరుకు విక్రయిస్తూ దాన్ని జేబులో వేసుకోవడం కోసం అధికార పార్టీ నేతలు ప్రయత్నించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ గత నెలలో సంక్రాంతి సందర్భంగా జరిగిన కోడి పందాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తాయి. ఒక్క పలమూరు గ్రామంలోనే 23 లక్షల రూపాయలు అధికార పార్టీ నేతలు ఎంకరేజ్ చేసినట్టుగా, కాకూరు మండలంలో 13 లక్షలు ఎంకరేజ్ చేసినట్టుగా, అవి పంపకాల్లో ఇవాళ నివేదాలు వచ్చి తీవ్ర స్థాయికి చేరింది. ఇవాళ ప్రతి విషయంలో కూడా చివరికి వాలంటీర్ నియామకంలో కూడా కాకూరు మండలంలో ఒక వాలంటీర్ దగ్గర 100 రూపాయలు వచ్చి చేరింది. మరి ఇందుకు వెళ్ళడం తెలియడం సందేహం వాళ్ళకి చెప్పి సర్వపడుతున్నట్టు ఏ విషయంలో అయినా కూడా అవినీతి చేయాలి, సంపాదించిన ఖర్చు పెట్టిన సొమ్ముకి ఇంతలు సంపాదించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అరాచకమైన పరిపాలన, కేసులు ఇప్పటికి దాదాపుగా 56 కేసులు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇంత దుర్మార్గమైన పరిపాలన, అభివృద్ధిని వదిలేసి సంక్షేమాన్ని గాలిపొదిలి వాళ్ళ అరాచకమైన పరిపాలన, అవినీతి పరిపాలన నియోజకవర్గంలో సాగుతూ ఉంది.